తండ్రితోనే తానుంటానని అంటున్నారు దువ్వాడ శ్రీనివాస్ కూతురు హైందవి. ఎవరో వచ్చి తమ ఇంట్లో తిష్ట వేస్తే మేమెందుకు ఊరుకోవాలి అంటూ నిలదీస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తన ఆవేదనను హెచ్ఎంటీవీతో పంచుకున్నారు దువ్వాడ శ్రీనివాస్ కూతురు హైందవి. టెక్కల్లోని ఎమ్మెల్సీ దువ్వాడ నివాసం వద్ద ఇంకా హైడ్రామా కొనసాగుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలోనే అసలు వీళ్ళు ఇక్కడ నిరసన తెలపడానికి గల కారణాలు ఏమిటి? అదేవిధంగా ఆమె అమ్మాయి హైందవి మన దగ్గర ఉన్నది. పూర్తి వివరాలను ఆమె తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఎందుకు ఈ గొడవ అయింది? అసలు ఏమిటి? ఎందుకంటే రకరకాలుగా వదంతులు వస్తాయి. మీ నోట అంటే కరెక్ట్గా చెప్పండి, అసలు ఈ దేనికి గల కారణమే? మా డాడీ ఇల్లీగల్గా ఒక లేడీతో ఉంటున్నారు. మేము చాలా ఫోన్స్ చేసాము, ఇది కరెక్ట్ కాదని చెప్పాము. ఆమెకి ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని చెప్పాము. ఆమెకి ఎలాంటి రైట్ లేదు. ఏ రైట్ ఉన్నా నాకు, మా చెల్లికి, మా మదర్కే ఉంటుంది. ఇలా ఎన్ని చెప్పినా ఆయన ఇంట్లో తీసుకొచ్చి ఉంచుకోవడం, మాతో కాంటాక్ట్ లేకుండా ఉండడం, మేము ఫోన్లు చేసినా రెస్పాండ్ అవ్వకపోవడం, వీటన్నిటి వల్ల నిన్న ఇక్కడికి రావాల్సి వచ్చింది. పలాస కూడా వెళ్ళాము, చాలా రోజుల నుంచి మేము కాంటాక్ట్ చేస్తున్నాం, ఆయన కాంటాక్ట్ అవ్వట్లేదు. దువ్వాడ వాణితోటి నాకు సంబంధాలు లేవు, నేను వాళ్ళతో ఎప్పుడో అన్ని వ్యవహారాలన్నీ నేను తగ్గొట్టుకోవడం జరిగిందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. దీనిపై ఏం తగ్గొట్టుకున్నారు? డివోర్స్లు ఏం అవ్వలేదు, ఆస్తులు ఏం పంచలేదు. ఆయన చెప్పింది దాని ప్రకారం అన్నీ ఇచ్చేసాను చేసేసాను అంటే ఆయన డివోర్స్ ఇవ్వలేదు, ఆస్తులు కూడా ఏం పంచలేదు. ఏ విధంగా ఆయన సెటిల్ చేశారు అంటే వైవి సుబ్బారెడ్డి వాళ్ళందరూ కలిపి చెప్పారని చెప్పేసి ఒక వదంతు నడుస్తుంది. అవును, వైవి సుబ్బారెడ్డి గారు ఈ ఇష్యూ మీద జగన్మోహన్ రెడ్డి గారు అందరూ పిలిచారు, కూర్చోబెట్టడం, మా డాడీకి చెప్పడం జరిగింది. శ్రీను, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, ఫ్యామిలీతో నువ్వు కలుపుకొని వెళ్ళాల్సి ఉంది, నువ్వు ఇలా చేస్తే బాగోదు అని మా డాడీకి చాలాసార్లు సీఎం ఆఫీస్ నుంచి వార్నింగ్ వచ్చింది. అయినా పట్టించుకోకపోవడం అండ్ ఈ ఎలక్షన్స్ రావడం, వీళ్ళందరూ బిజీగా అయిపోవడం, ఆ విషయం అక్కడితో అలాగ స్టాప్ అయింది. అమ్మ రాత్రి వచ్చారు, యాక్చువల్గా అక్కడ కట్టలతో కట్ చేసి లోపల ప్రవేశించడం ఒక విధంగా అది పద్ధతి కాదు కదా, దౌర్జన్యం కింద వస్తుంది. ఆయన రేపు పొద్దున్న మీ తండ్రి గారు ఏంచి కంప్లైంట్ ఇస్తే ఏంటి పరిస్థితి? ఎందుకు దౌర్జన్యం అవుతుంది? నేను ఏమైనా దొంగతనానికి ఇంకెవరో ఇంట్లో దూరుతున్నానా? నేను ఇంకెవరైనా ఇంట్లో ఇల్లీగల్గా వెళ్తున్నానా? మా ఇంట్లోకి, మా డాడీ ఉన్న ఇంట్లోకి, మా ఇంట్లోకి నేను వస్తున్నాను, నాకు రైట్ ఉంది. ఏ కూతురుగా నేను ఆ ఇంట్లో మా డాడీ ఉన్న దగ్గరికి నాకు వచ్చే రైట్ లేదా? మా డాడీ ఉండే ఇంట్లో ఉండే రైట్ నాకు లేదా? ఇదేం దౌర్జన్యం కాదు. వాళ్ళు డోర్ ఓపెన్ చేయలేదు, మేము ఓపెన్ చేసుకొని వచ్చాం. అంటే మీరు న్యాయ పోరాటం చేయొచ్చు కదా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కానీ, లాయర్ నోటీస్ ఇవ్వడం కానీ, ఇలాగ ఇలా జరుగుతుంది, మాధురితో ఇలాగ ఉందని చెప్పేసి ఏం చేశారు? అంటే నేనేదో ఫైట్ చేస్తుంది, నేనేదో ఎనిమితోనే ఇంకెవరితోనో కాదు కదా, నేను మా డాడీతో ఫైట్ చేస్తున్నాను. నేను ఇది కూల్గా డీల్ చేసుకుందాము, నేను మా డాడీతో మాట్లాడి సెటిల్ చేసుకున్నాము, బయట వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి, మా ఫ్యామిలీతో అందరం కలిసి డిసైడ్ చేసుకుందాం అన్న దాంట్లోనే నేను వచ్చాను. బట్ ఇంత సీన్ క్రియేట్ చేసింది ఆయన, డోర్లు వేసేసి డోర్లు ఓపెన్, అసలు ఆయన డోర్ ఓపెన్ చేసి అప్పుడే మాట్లాడి ఉంటే ఇంత ఇష్యూ జరిగేది కదా, కాదు కదా, ఆయన డోర్ లాక్ వేసేసి ఓపెన్ చేయకుండా ఇదంతా క్రియేట్ చేశారు. అంటే యాక్చువల్గా మాధురి నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, ఎందుకంటే వాళ్ళు తీసుకొస్తేనే నేను రాజకీయంలో వచ్చాను, వాళ్ళే బుర్ర జల్లారు, ఒక ఫ్రెండ్గా నేను ఆయనతోటి ఒక కార్యకర్తగా నేను ఉన్నానే తప్ప ఇటువంటి అబండాలు చేయడం కాదు, నేను పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను, నాకు కోట్ల ఆస్తి ఉన్నదని చెప్పేసి అంటున్నది ఆమె. పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తే మా డాడీతో అలాంటి చాటింగ్లు ఎందుకు చేసిందమ్మా? నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, మా డాడీతో ఆమె ఎలాంటి చాటింగ్ చేసింది, మా డాడీతో ఏం మెసేజ్లు పెట్టిందో కూడా నా దగ్గర అన్నీ ఉన్నాయి. మీకు కావాలంటే నేను ఫార్వర్డ్ చేస్తాను, మీకు అవన్నీ చూపిస్తాను. ఈ ఆస్తి అంతా నా దగ్గర ఏం లేదు, అన్నీ ఇచ్చేసాను, నా దగ్గర చిల్లి కావాలేదు, నేను సంపాదించుకున్న ఆస్తే కానీ నా భార్య నుంచి వచ్చేది కాదు. నాకు తెలిసినంత వరకు నాకు వచ్చినప్పటి నుంచి ఫైనాన్షియల్గా నేను చూసిన దాని ప్రకారం మా మమ్మీ మా డాడీకి సపోర్ట్ ఇచ్చింది, విత్ మా మమ్మీ వాళ్ళ డాడీ హెల్ప్తో, మా తాత హెల్ప్తో మా మమ్మీ మా డాడీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చింది. అండ్ నాకు బాగా గుర్తు, పలాసలో ల్యాండ్ కూడా అమౌంట్ కొనడానికి కూడా మా మమ్మీ మా డాడీకి ఇచ్చింది, ఆ ఇల్లు కట్టడానికి ఫైనాన్షియల్గా కూడా మా మమ్మీ హెల్ప్ చేసింది. ఎలాంటి ఇప్పుడు క్వారీ వేసారు ఆయన, ఐకాన్ బ్రౌన్ కానీ, వీటికి అమౌంట్ అనేది మా అమ్మమ్మ వాళ్ళే ఇచ్చారు, వాళ్ళ పేరెంట్స్ ఇవ్వలేదు, వాళ్ళ తమ్ముళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వడం వల్ల ఆయన బిజినెస్ చేయడం స్టార్ట్ చేశారు. మా మమ్మీ పొలిటికల్ ఎంట్రీ వదులుకోవడం వల్ల, టికెట్ వదులుకోవడం వల్ల ఆయన పాలిటిక్స్లోకి వచ్చారు. ఫైనల్గా ఆమె ఇంట్లో ఉండకూడదు, మేము మా డాడీతో ఉండాలనుకుంటున్నాము. ఇది విన్నారు కదా, అసలు ఆమె ఇంట్లో ఉండకూడదు, ఫైనల్గా మాతోటే ఉండాలి, తండ్రే నాకు కావాలంటూ ఆ కూతురు
ఆవేదనగా హెచ్ఎఫ్టి ఇవ్వమని చెప్పారు. ఇది శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఆమె కూతురు తలకు ఆవేదన. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, హెచ్ఎఫ్టీవీ, శ్రీకాకుళం.